హాయ్ హలో నమస్తే, మోస్ట్ వెల్కమ్ టు అయాన్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్. సో మీ అందరికీ తెలుసు, ఆల్రెడీ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కానిస్టేబుల్ మరియు ఎస్ఐ నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ కానిస్టేబుల్ మరియు ఎస్ఐ నోటిఫికేషన్ సంబంధించి చాలామంది పిల్లలు కూడా అప్లై చేసుకుందామని చూస్తూ ఉన్నారు. మరి మీకు ఆ నోటిఫికేషన్ గురించిన పూర్తి వివరాలు ఆల్రెడీ మీకు తెలిసి ఉంటాయి, మీరు నోటిఫికేషన్లో పీడిఎఫ్ కూడా చూసి ఉంటారు. అయితే అందులో అతి ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశాలు, అప్లై చేసే ముందే మీరు ఖచ్చితంగా నోట్ చేసుకోవాల్సినటువంటి పాయింట్స్ నేను ఇప్పుడు ఈ వీడియోలో మీకు చెప్తా. వీడియో నేను చెప్పే ముందు ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఆర్ఆర్బీ సంబంధించినటువంటి ఆర్పిఎఫ్ ఎస్ఐ మరియు కానిస్టేబుల్, అదేవిధంగా ఎస్ఎస్సి జీడి, అదేవిధంగా ఆర్ఆర్బీలో ఆర్ఆర్బీకి సంబంధించినటువంటి గ్రూప్ డి కావచ్చు, ఎన్టీపీసీ కావచ్చు, ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ఒక సపరేట్ బ్యాచ్ మేము స్టార్ట్ చేస్తూ ఉన్నాం. దానికి సంబంధించిన అడ్మిషన్స్ కూడా నడుస్తూ ఉన్నాయి. మీరు వెంటనే అడ్మిషన్ తీసుకోవచ్చు. బ్యాచ్ అడ్మిషన్ జరుగుతూ ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు వెంటనే వచ్చి అడ్మిషన్ చేసుకోవచ్చు. మీ నేమ్ కూడా మీరు నమోదు చేసుకోవచ్చు, రిజిస్టర్ కూడా మీ పేరు చేసుకోవచ్చు. వివరాల కోసం మీరు 888-666-7222 నెంబర్కి కాల్ చేయండి. అది మీకు స్క్రీన్ మీద నేను చూపిస్తూ నోటిఫికేషన్, అఫీషియల్ నోటిఫికేషన్ చూపిస్తూ చెప్తా. ఓకే, మీ అందరికీ ఆల్రెడీ ఇదైతే తెలుసు, మీకు ఏదైతే మనకు నోటిఫికేషన్ వచ్చిందో అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన నోటిఫికేషన్, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ ఈ నోటిఫికేషన్ని ఇచ్చింది. అదేవిధంగా మనం ఒకసారి చూసుకుంటే ఇక్కడ ఇది సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ 2/2024, ఆర్పిఎఫ్ 2/2024 వచ్చింది. దీనికి ముఖ్యంగా మనం ముఖ్యమైన అంశాలు చూసే ముందు కొంత జనరల్ ఇన్ఫర్మేషన్ కూడా నేను మీకు ఇస్తా. ఆ జనరల్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఓపెనింగ్ అప్లికేషన్ ఏమో 15 ఏప్రిల్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. 15 ఏప్రిల్ నుంచి దీన్ని ఆన్లైన్ అప్లై చేసే డేట్ స్టార్ట్ అయిపోయింది. ఇది 14 మే, అంటే నెక్స్ట్ మంత్ 14 వరకు దీని యొక్క డేట్ మీకు ఉంటుంది. ఓకేనా? దానికి సంబంధించి 15 మే రోజు, 15 మే నుంచి 24 మే వరకు మీకు దీని మాడిఫికేషన్ చేయడానికి అవకాశం వాళ్ళు ఇస్తున్నారు. ఏమైనా మిస్టేక్లు చేస్తే మాడిఫై చేసుకోవచ్చు. ఆ మిస్టేక్స్ కూడా మీరు అకౌంట్ క్రియేట్ చేసే దాంట్లో మిస్టేక్ చేస్తే మాడిఫై చేయలేరు. లోపలికి వెళ్ళిన తర్వాత, అకౌంట్ క్రియేట్ అయిన తర్వాత ఆన్లైన్ అప్లై చేసేటప్పుడు ఆ డాక్యుమెంట్, ఆ ఆన్లైన్ అప్లై ఫిలప్ చేసేటప్పుడు ఏమైనా మిస్టేక్ అయితే మాత్రం దాన్ని మీరు ఒక మాడిఫికేషన్ ఫీ కట్టేసి దాన్ని మీరు అప్డేట్ చేసుకోవచ్చు. ఇది దీనికి సంబంధించిన విషయం. ఇంకొకటి, మొత్తం వేకెన్సీస్ ఎన్ని కానిస్టేబుల్ అంటే 4208 టోటల్ వేకెన్సీస్. అయితే దీంట్లో మీరు అతి ముఖ్యంగా తెలుసుకోవాల్సిన అంశాల్లో మనం ముందుగా చూసేది ఏంటంటే ఎలిజిబిలిటీ. అసలు మీరు ఎలిజిబుల్ ఉన్నారా లేదా అనేది ముందుగానే మీరు అన్నీ కూడా ఖచ్చితంగా చూసుకోవాలి. మరి ఎలిజిబిలిటీ అనే పదం వచ్చిన వెంటనే మనకు గుర్తుకొచ్చేది ఏంటంటే, ఫస్ట్ మనం చూస్తాం ఎలిజిబిలిటీ అనే పదం రాగానే ఏజ్, ఏజ్ ఎలిజిబిలిటీ ఎంత ఉంది అనేది మనం చూడడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఏజ్ ఎలిజిబిలిటీ వచ్చేసి 18+ మీరు కంపల్సరీ ఉండాలి నాన్న. 18 ఇయర్స్ ప్లస్, అంటే 18 ఇయర్స్ కంప్లీట్ అయిపోయి ఉండాలి ఖచ్చితంగా. 28 ఇయర్స్ వరకు దీని యొక్క ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఇది జనరల్, ఓన్లీ జనరల్ వాళ్ళకి, ఎలాంటి రిజర్వేషన్ లేని వాళ్ళకు ఇది ఉంది. ఇది కంపల్సరీగా ఇది ఉండాలి. అలా మనం ఏజ్ రిలాక్సేషన్ గురించి మనం ఒకసారి చూసుకున్నప్పుడు మీకు ఇంకో విషయం మీకు తెలియాలి. రిలాక్సేషన్స్ కూడా దీంట్లో ఉన్నాయి. ఒకటేమో ఏజ్ వచ్చేసి 18 నుంచి 25 వరకు యాక్చువల్గా మనకు ఏజ్ ఉండింది. కోవిడ్కి సంబంధించి ఒక 3 సంవత్సరాలు యాడ్ చేశారు కాబట్టి అది 18 నుంచి 28 వరకు అయిపోయింది. ఇది ఖచ్చితంగా నార్మల్ వాళ్ళకు, జనరల్ వాళ్ళకు ఉండాల్సింది. ఇక ఎస్సీ ఎస్టీ చూసుకుంటే +5 ఇయర్స్ అవుతుంది. ఓబీసీ వాళ్ళు చూసుకుంటే 28+5 ఇయర్స్, ఈ ఓబీసీ చూసుకుంటే 28+3 ఇయర్స్. అదేవిధంగా మిగతా ఇవన్నీ కూడా ఎక్సర్విస్మెంట్కి సంబంధించినటువంటి కోటాస్ +3, +6, +8 వాళ్ళు చేసినటువంటి వాళ్ళ సర్వీస్ను ఆధారంగా తీసుకొని, వాళ్ళు డిడక్ట్ చేసినటువంటి లెంత్ను ఆధారంగా తీసుకొని ఇదంతా కూడా ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే మీరు విడోస్ అండ్ డైవర్స్ సింగిల్ ఉమెన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు జనరల్ వాళ్ళైనా ఈడబ్ల్యూఎస్ అయినా కానీ 2 సంవత్సరాలు ఇంక్రీజ్ అవుతుంటుంది. అదేవిధంగా విడోస్ వాళ్ళకు, ఓబీసీ వాళ్ళకు 5 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 7 ఇయర్స్ అవుతుంది. అయితే ఇక్కడ ఒక విషయం మీకు తెలియాలి, ఒకవేళ మీరు ఎస్సీ ఎస్టీ ఇక్కడ 5 ఇయర్స్ ఆల్రెడీ మీరు యాడ్ చేసుకున్నారు ఫర్ ఎగ్జాంపుల్ రిలాక్సేషన్లో, మళ్ళీ దీంట్లోనే ఈ ఆ అమ్మాయి ఎవరైనా డైవర్సియో సింగిల్ ఉమెనో ఉంది ఆమెకు మళ్ళీ ఈ 5 సంవత్సరాలు ప్లస్ ఈ 7 ఇయర్స్ పెరుగుతాయి సారంటే అలా పెరగదు. ఇది ఈ రెండింటిలో ఏది ఎక్కువ ఉందో అదే పెరుగుతుంది. అంటే ఎస్సీ ఎస్టీ అమ్మాయి కనుక ఒకవేళ విడో ఉంటే కనుక ఆమెకు డైరెక్ట్గా 7 ఇయర్స్ పెరుగుతుంది. దీనికి 28
ప్లస్ 7 అయిపోతుంది. 28 + 7 అంటే 35 ఇయర్స్ వరకు వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. దీంట్లో ఎవరైనా సరే రెండు రిలాక్సేషన్స్ వాళ్ళు అవైల్ చేసుకోవడానికి ఉండదు. ఏ రిలాక్సేషన్లో హయ్యెస్ట్ ఉంటుందో వాళ్ళు అవైల్ చేసుకుంటారు. ఓకేనా? అది ఏజ్కి సంబంధించినటువంటి అంశాలు. అదేవిధంగా ఎలిజిబిలిటీలో మనం చూసుకుంటే, అంటే మనం ఫస్ట్ పాయింట్ ఎలిజిబిలిటీ మాత్రమే చూస్తున్నాం, ఎలిజిబిలిటీలో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా కంపల్సరీ మనం చూస్తాం. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10th క్లాస్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. అయితే ఇక్కడ ఏదైతే ఉందో, ఎవరైతే పిల్లలు దోస్ అవైటింగ్ రిజల్ట్స్ ఆఫ్ దేర్ ఫైనల్ ఎగ్జామినేషన్ ఆఫ్ ద ప్రిస్క్రైబ్డ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ షుడ్ నాట్ అప్లై. మీరు ఎగ్జామ్ రాసి ఉన్నారు, రిజల్ట్ వస్తుంది సార్, రిజల్ట్ వస్తుంది కాబట్టి నేను అప్లై చేసేసినట్టు అట్లా కుదరదు. ఎప్పటివరకు అంటే 14 May 2024 వరకు మీరు ఖచ్చితంగా మీ దగ్గర మెమో ఉండాలి. 10th క్లాస్ పాస్ అయిపోయి ఉన్న వాళ్ళకి మాత్రమే ఇది ఎలిజిబుల్. అది కూడా ఎలిజిబిలిటీలో మనం ముఖ్యంగా చూసుకోవాల్సినటువంటి అంశం. ఇకపోతే అదేవిధంగా మనం ఎలిజిబిలిటీలు చూసుకుంటా పోతే ఏమవుతుందంటే, హైట్ వస్తుంది మనకు ఒకటి ఎలిజిబిలిటీ. ఆ హైట్ అనేది ఎంత ఉండాలి అనేది మనం చూసుకుంటే, ఇక్కడ ఒక్కసారి మనం చూడండి, ఇలా యూఆర్ జనరల్ మరియు ఈడబ్ల్యూఎస్ మరియు ఓబీసీ వీళ్ళందరికీ హైట్ వచ్చేసి 165 హైట్ ఉంటే సరిపోతుందమ్మా. 165 సెంటీమీటర్స్ హైట్ ఉంటే సరిపోతుంది. ఫీమేల్ వచ్చేసి 157 ఫీమేల్ హైట్ ఉంటే సరిపోతుంది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే కనుక, వాళ్ళు ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే 160 మేల్, ఫీమేల్ వచ్చేసి 152 ఉంటే సరిపోతుంది. ఓకేనా? ఇది గోర్కాస్ గురించి మనకు అవసరం లేదు. అయితే ఇక్కడ చెస్ట్ కూడా మనం ఎలిజిబిలిటీ చూసుకుంటాం. చెస్ట్ కంపల్సరీ 80 ఎక్స్పాండ్ చేస్తే 85 కావాలి. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళు 76.5 ఎక్స్పాండ్ చేస్తే 81.2 కావాలి. ఈ హైట్ కూడా మనకు ఖచ్చితంగా ఎలిజిబిలిటీలో మనం కంపల్సరీగా చూడాల్సిన అవసరం ఉంటుంది. ఇది ముఖ్యంగా ఎలిజిబిలిటీలో చూసుకుంటే మనకు వచ్చేసి ఏజ్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, హైట్ కూడా మనం చూస్తాం, హైట్ చెస్ట్ కూడా మనం చూస్తాం. ఇది ఎలిజిబిలిటీకి సంబంధించిన అంశాలు. ఇకపోతే రెండవది ఏంటంటే, ఒకవేళ మీరు ఎలిజిబుల్ అవుతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుందో, ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుందో, ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి సంబంధించినటువంటి మీరు పెట్టినటువంటి ఏదైనా కోటా కావచ్చు, మీరు అవైల్ చేసుకున్న రిజర్వేషన్లు కావచ్చు, రిలాక్సేషన్స్ కావచ్చు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన డాక్యుమెంట్స్ కావచ్చు, ఇవన్నీ ఫార్మాట్ ఆఫ్ సర్టిఫికేట్స్ మొత్తం కూడా మీరు రెడీ చేసుకొని పెట్టుకోవాలి. కంపల్సరీ అప్లై చేసుకునే ముందే మీ దగ్గర ఇవన్నీ కూడా ఉండాలి. తర్వాత నేను చేస్తా అంటే కుదరదు. 10th క్లాస్ సర్టిఫికేట్ మీకు ఉండాలి, మీ దగ్గర ప్రూఫ్ ఆఫ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉండాలి, మీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి, ఎక్స్పీరియన్స్ మీద డిశ్చార్జ్ సర్టిఫికేట్ ఉండాలి, 2 కాపీస్ ఆఫ్ సెల్ఫ్ అటెస్టెడ్ కలర్ ఫోటోస్ ఉండాలి. మీరు డిపార్ట్మెంట్ ఏదైనా సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో ఆల్రెడీ పనిచేసి ఉంటే మీ దగ్గర ఎన్ఓసీ ఉండాలి కంపల్సరీ. ఓకేనా? అదేవిధంగా ఇక్కడ సర్టిఫికేట్ బిలాంగ్ ఈడబ్ల్యూఎస్ కిందకి వస్తే కూడా వాళ్ళ సర్టిఫికేట్ కూడా ఉండాలి. అంటే డాక్యుమెంట్స్ పాయింట్ నెంబర్ 2, పాయింట్ నెంబర్ 1 ఎలిజిబిలిటీ చూసినాం, పాయింట్ నెంబర్ 2 వచ్చేసి మీరు ఏదైతే అప్లికేషన్ ఫామ్లో మీరు ఏదైతే రిలాక్సేషన్స్ అవన్నీ కూడా వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ పెట్టారో, ఆ అన్ని డాక్యుమెంట్స్ కూడా మీ దగ్గర ఖచ్చితంగా అవైలబుల్ పెట్టుకోవాలి. ఎప్పటివరకు అంటే అవన్నీ కూడా ఎప్పటివరకు పాస్ అయి ఉండాలంటే, మీ దగ్గర ఆల్రెడీ అథారిటీ ఎప్పుడు మీకు ఇచ్చి ఉండాలంటే 14 మే కంటే ముందే అవన్నీ తీసుకోవాలి. తర్వాత తీసుకుంటే నాట్ ఎలిజిబుల్ అని కూడా డైరెక్ట్గా వాళ్ళు చెప్పడం జరిగింది. ఓకేనా? ఇది ఒకవైపు అయితే. ఇంకొక పాయింట్ మీకు ఇవన్నీ చాలా క్లారిటీగా అర్థం కావాలని నేను దీంట్లో చూపించుకుంటూ చెప్తూ ఉన్నా. ఇంకొకటి ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటంటే, ఇక్కడ మీరు ఏదైతే క్రియేట్ చేస్తున్నారో, మీరు ఏదైతే మీ అకౌంట్ క్రియేట్ చేస్తారో, ఇప్పుడు మీరు ఎలిజిబుల్ అవుతున్నారో మీకు తెలుసు, చూసుకున్నారు, మీ దగ్గర డాక్యుమెంట్స్ మొత్తం కూడా మీ దగ్గర ఉన్నాయి. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారంటే మీ యొక్క అకౌంట్ క్రియేట్ చేస్తారు ఫస్ట్. ఎందుకంటే అక్కడ వాళ్ళు చాలా క్లియర్గా మనకు చెప్పడం జరిగింది. ఇక్కడ చూడండి ఈ పాయింట్ నేను మీకు చెప్తున్నాను. ఇప్పుడు పాయింట్ నెంబర్ 9 పేజ్ నెంబర్ 1 ఆఫ్ 22 ఇక్కడ ఏం చెప్తుందంటే, క్రియేట్ అకౌంట్ అనే అకౌంట్ ఏతుందో, ఇది చాలా చాలా అతి ముఖ్యమైనటువంటి అంశం. ఇది ఎందుకు చెప్తున్నారంటే, వీళ్ళు ఇక్కడ మీకు మాడిఫై చేసే అవకాశం అయితే ఉంది, మాడిఫై చేసే అవకాశం అయితే ఉంది అప్లికేషన్ ఫామ్ని, కానీ క్రియేట్ అకౌంట్లో ఏమైనా మిస్టేక్ చేస్తే మాత్రం మీరు మాడిఫై చేయలేరు అనే పాయింట్ చాలా ముఖ్యమైనటువంటి పాయింట్. అకౌంట్ క్రియేట్ అయిన తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత మీరు డీటెయిల్స్ ఏమైనా ఫిల్ చేసే దాంట్లో ఏమైనా మిస్టేక్ అయితే దానికి మీకు వాళ్ళు మాడిఫికేషన్ ఉంటుంది. కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ మాడిఫికేషన్, ఇక్కడ మీ ఫర్నిష్డ్ అప్లికేషన్ ఫామ్లో మీరు ఫర్నిష్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్కి ఏమైనా మీకు మాడిఫై చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఏదైతే మీరు డీటెయిల్స్ ఫిల్డ్ ఇన్ క్రియేట్ అన్ అకౌంట్, క్రియేట్ చేయడానికి మీ ఫోన్ నెంబర్ కావచ్చు, మీ ఈమెయిల్ ఐడి కావచ్చు, మీ పేరు కావచ్చు,
మీరు ప్రాపర్గా కరెక్ట్గా ఇవన్నీ జాగ్రత్తగా డీటెయిల్డ్ ఫిల్డ్ ఇన్ క్రియేట్ అయిన అకౌంట్లో మీరు కరెక్ట్గా చేయకపోతే మాత్రం మీరు డైరెక్ట్గా డిస్క్వాలిఫై అయిపోతారు. బికాస్ కెనాట్ బీ మాడిఫైడ్ ఎట్ ఎనీ స్టేజ్. క్రియేట్ అయిన అకౌంట్లో మిస్టేక్ అయితే మాత్రం మీరు ఎక్కడ కూడా దాన్ని మాడిఫై చేయడానికి లేదు, డైరెక్ట్గా డిస్క్వాలిఫై అయిపోతారని ఒకటి తెలుసుకోవాలి మీరు. ఈ క్రియేట్ అకౌంట్లు మీరు రెండు మూడు అకౌంట్లు మీరు క్రియేట్ చేసినా కూడా మొత్తం అన్నీ కూడా డిస్క్వాలిఫై అయిపోతాయి. కాబట్టి ఒకటే క్రియేట్ చేయాలి, ఒకటే అప్లై చేయాలి. క్రియేట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా మీకు కావాల్సినటువంటి మీ మొబైల్ నెంబర్ కావచ్చు, ఈమెయిల్ ఐడి కావచ్చు, మీరు అడ్రస్ పెట్టేటప్పుడు కావచ్చు, మీ నేమ్ కావచ్చు, అలా ప్రాపర్గా జాగ్రత్తగా చూసి మీరు దాంట్లో పెట్టాలి కంపల్సరీగా. ఓకేనా? దాని తర్వాత మీరు లోపల పెట్టేటప్పుడు మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ కావచ్చు, లేకపోతే ఏమైనా డాక్యుమెంట్స్ కావచ్చు, అలాంటి ఏమైనా మిస్టేక్ అయితే దాంట్లో వాళ్ళు మీకు మాడిఫై టైం ఇస్తున్నారు. ఆ మాడిఫై టైం కూడా మీకు ఆల్రెడీ చెప్పినాం, 15 మే నుంచి స్టార్ట్ అయితే మీకు 24 మే వరకు కూడా వాళ్ళు ఆ యొక్క 15 మే నుంచి 24 మే వరకు వాళ్ళు డేట్ ఇవ్వడం జరిగింది. ఇది కూడా చాలా అతి ముఖ్యమైనటువంటి పాయింట్, ఇది అందరూ కూడా దీన్ని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఇది మనం చూసినటువంటి మూడవ అతి ముఖ్యమైనటువంటి వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మీరు అప్లై చేసుకునేటప్పుడు మీ యొక్క మీడియం ఏంటి, మీ తెలుగు మీడియం అని మీరు ఖచ్చితంగా ఇక్కడ చూడండి. ఇక్కడ మనం 14.1 ఉంది, జనరల్ గైడ్ లైన్స్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్. అలా అప్లై చేసుకునేటప్పుడే మీకు తెలియాలి మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్, ఖచ్చితంగా మీరు అక్కడ మెన్షన్ చేయాలి. దీంట్లో మనకు తెలుగు కూడా ఇక్కడ ఉంది, తెలుగు మీడియం వాళ్ళు ఉంటే కనుక తెలుగులో కూడా మీరు రాసుకోవచ్చు. కాబట్టి ఆన్లైన్ అప్లై చేసుకునేటప్పుడే మీరు ఖచ్చితంగా పెట్టాలి. చూడండి, ఇంపార్టెంట్, ప్లీజ్ బీ క్యాషియస్ అబౌట్ ద గైడ్ లైన్స్ ఆఫ్ ది మోడ్ ఆఫ్ పేమెంట్ యాజ్ క్లోజింగ్ డేట్ అండ్ టైమ్ ఆఫ్ సబ్మిషన్. ఇదంతా ఓకే. ఆఫ్టర్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ క్యాండిడేట్ విల్ డైరెక్ట్ టు ఓపీటీ ఫర్ ద మోడ్ ఆఫ్ పేమెంట్ ఎగ్జామినేషన్. ఓకే. ఇక దోస్ లిస్టెడ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ సిబిటీ క్వశ్చన్ విల్ బీ డిస్ప్లేడ్ ఇన్ లాంగ్వేజ్. ఎవరైతే ఆ లాంగ్వేజ్ని కరెక్ట్గా మీరు సెలెక్ట్ చేసుకుంటారో అదే లాంగ్వేజ్ మీకు వస్తుంది. ఆ తర్వాత మీరు నేను తెలుగు పెట్టలేదు సార్, నాకు తెలుగు కాదు ఇంగ్లీష్ మీడియం అంటే దాన్ని ఎన్ని పర్సెంట్ కూడా చేంజ్ కాదు. ఇంకొక ఫైనల్గా మీరు మీకు అప్లై చేసుకునే ముందే మీరు చూడాల్సిన విషయం ఏంటంటే, మీరు ఏ జోన్లో అయితే మీరు ఎగ్జామ్ రాద్దాం అనుకుంటున్నారు, ఏ జోన్లో కట్ ఆఫ్లు తక్కువ ఉంటాయి, ఏ జోన్లో కాంపిటీషన్ తక్కువ ఉంటుంది, ఏ జోన్లో మీరు ఎగ్జామ్ రాద్దాం అనుకుంటున్నారు, ఆ పర్టిక్యులర్ రీజనల్లో మాత్రమే మీరు ఆన్లైన్ అప్లై చేసుకోవాలి. లేదు అంటే తర్వాత మీరు నేను కట్ ఆఫ్ల తర్వాత చేంజ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉండదు. మీరు ఏ జోన్లో అయితే మీరు అప్లై, ఏ జోన్ కోసం మీరు అప్లై చేస్తుర్రో అదే జోన్కి మీరు ఎలిజిబుల్ అవుతారు. ఓకేనా? అదే జోన్కి మీరు ఎలిజిబుల్ అవుతారు. దీంట్లో లోకల్ నాన్ లోకల్ ఏమీ లేదు. మీరు ఏ జోన్లో మీరు అప్లై చేస్తారో ఆ జోన్కు మాత్రమే మీరు ఎగ్జామ్ రాసుకోవచ్చు. ఆ దానికి కట్ ఆఫ్ సంబంధించినటువంటి అంశాలు మీకు అప్లికబుల్ అవుతాయి. ఇది చాలా అమూల్యమైనటువంటి పాయింట్స్, మీరు ఆన్లైన్ అప్లై చేసుకునే ముందే చూసుకోండి. అవన్నీ కూడా నేను మీకు ఇక్కడ దీని మీద కూడా నేను చాలా క్లియర్గా నేను మీకు చెప్పడం కూడా జరిగింది. అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. మళ్ళీ ఒక చాలా ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుకు వస్తా. అప్పటి వరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. డెఫినెట్గా లైక్ చేసి ఒక 10 మంది మీ ఫ్రెండ్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.